हाय इंडी, वेलकम टू पापा किचन। ఆనియన్ పకోడీ తో కూర ఎలా చేయాలనేది చూపిస్తాం। ఇది ఒక్కసారి ట్రై చేయండి, మొత్తం అన్నం అంతా ఇదే కూరతో తినేస్తారండి, అంత సూపర్ గా ఉంటుంది। మరి ఇంకెందుకండి ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం। ఇప్పుడు ముందుగా మనం రెండు పెద్ద ఉల్లిపాయలని స్లైసెస్ లా కట్ చేసుకొని, ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా నెమురుతూ ఉండాలి। ఈ విధంగా నెమురుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బొరపిండి అంటే రైస్ కుల్లో ఒరపిండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి। గట్టి పకోడీ అంటారు కదండి, ఆ విధంగా కలుపుకోవాలి అన్నమాట। ఈ విధంగా మొత్తాన్ని అన్నిటిని కలుపుకొని స్టవ్ మీద మూగుడు పెట్టి అందులో డ్రీ ఫ్రేక్ సరిపడ ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో పకోడీలాగా వేసుకోవాలి। ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఇది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి। గట్టి పకోడీ అంటే కాస్త గట్టిగా ఉండాలి కదండి, ఇగో ఈ విధంగా వచ్చినంత వరకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి। ఈ విధంగా పకోడీలన్నీ వేసుకోవాలి। పకోడీలు రెడీ అయిపోయాయి కదండి, ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి। ఒక మూగుడు పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ మరిగిన తర్వాత, సారీ అండి ఇక్కడ వీడియో మిస్ అయ్యింది, ఇందులో ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయించి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి। ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోవాలి। ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల గరం మసాలా, 1 స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఇలా మసాలాలు అంతా బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న 3 టమాటాల పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి। ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కొంచెం
వాటర్ ని యాడ్ చేసుకొని కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకొని ఇలా మరిగినంత వరకు ఉంచుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న పకోడీని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలా బాగా పైకి కిందకి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతటిని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, ఇది ఎలా ఉన్నది అనేది నాకు కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.